అండి, అందరికి నమస్కారం. మేమైతే ఈరోజు మంచిర్యాలలో ఉన్నాము, మందమరికి వెళ్ళబోతా ఉన్నాము. ఎందుకొరకు అని అంటే మా ఆయన 10వ తరగతి చదువుకున్న దోస్తులందరూ ఒక్కచోట చేరబోతా ఉన్నారు. తెలుగులో చెప్పాలి అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని అంటారు కదా, మొత్తం బ్యాచ్ గెట్ టుగెదర్ పార్టీ అనమాట. చిన్నగా పార్టీ అరేంజ్ చేసుకున్నాము, ఇక అక్కడ ఇంత తింటాము. ఫామ్ హౌస్ బుక్ చేసిర్రు అనమాట, ఫామ్ హౌస్ బుక్ చేసుకొని అందరూ ఇంకొక లంచ్ అట్లా మీట్ అయ్యి మొత్తం కష్ట సుఖాలన్నీ మాట్లాడుకుంటారు కావచ్చు పొద్దున్న దాకా. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే ఉన్నది, ఈవినింగ్ వరకు టైం అనేసి అట్లా అనుకున్నారు. సరదా సరదాగా గేమ్స్ ఆడాలని, ముచ్చట్లు పెట్టుకోవాలని, అట్లా సరదా సరదాగా ఎట్లుంటుందో. వీళ్ళు చాలా కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తా ఉన్నారు కదా, ఆ బావకి అంత మొహమాటంగా కొత్త ఉంటది కావచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎటు సెటిల్ అయ్యారు, అసలు మళ్ళా కలిసిరా కలవలేదా, కొంతమంది టచ్ లో ఉండవచ్చు. నలుగురు ఫ్రెండ్స్ మాత్రమే నాకు టచ్ లో ఉన్నారు. మా క్లాస్ మొత్తం 22 మంది, అసలు 22 మంది అనమాట, నలుగురు మాత్రమే టచ్ ఉన్నారు, మిగతా ఎవరు టచ్ లేరు. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉన్నది. నేను పాత ఫోటో ఇక్కడ వేస్తా, తర్వాత కొత్త ఫోటో కూడా మనం ఇప్పుడు అందరినీ కలిసిన తర్వాత కొత్త ఫోటో చూద్దాము. ఎట్లా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటే 10వ తరగతి అప్పుడు ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు అందరు ఎట్లున్నారు ఏందని చూద్దాము. అయితే బావగోడు మంచిగా ఉన్నది, తోక పిట్టలాగా నేనెందుకు అని అంటే వీళ్ళందరినీ ఫోటో తీయడానికి నేను ఉన్నానట. ఇక మన దగ్గర ఒక కెమెరా ఉన్నది కదా, వీళ్ళ హ్యాపీనెస్ అందరినీ కెమెరాలో బంధించడానికి నేను కూడా పోతా ఉన్నాను అనమాట. ఒకళ్ళు ఎక్స్ట్రా పర్సన్ ఉండాలి కదా, ఎవరైనా ఒకళ్ళు కెమెరా పట్టుకుంటే అందరూ ఆ గ్రూప్ లో వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి ఇంక నేను కూడా ఉండి వీళ్ళ హ్యాపీ మూమెంట్స్ ని అన్నింటినీ షూట్ చేయబోతా ఉన్నాను అనమాట. చూద్దాం అక్కడ పోయిన తర్వాత ఏముంటది ఏందనేది. ఆ ఫామ్ హౌస్ ఎట్లుంటది అసలు, ఫామ్ హౌస్ లకి అంటే ఇట్లా గెట్ టుగెదర్ లో అవన్నీ ప్లాన్ చేయడానికి, చిన్న చిన్న ఫంక్షన్ చేయడానికని ఇట్లా ఫామ్ హౌస్ లో పెట్టుకుంటా ఉన్నారు కదా, అది ఎట్లుంటది. ఇంకా అక్కడ ఎట్లా టైం స్పెండ్ చేస్తాడు బావా, చెట్లు తిట్టం లేకపోయి అట్లా చేసుకుంటే కూడా మంచిగా ఉండు, కాకపోతే కొంచెం పైసలు కొంచెం ఇక గలగలదు అంటానే కాబట్టి ఖర్చు పెడతారు అందరూ వేసుకోవాలి. ఇప్పుడు ఎంజాయ్మెంట్ అనేది వీళ్ళందరూ 10th ఫ్రెండ్స్ లలో నాకు నర్సింగ్ అన్న ఒక్కటి తెలుసు. నర్సింగ్ అన్న అంటే మేము హనుమకొండ ఉన్నప్పుడు అన్నయ్య వాళ్ళు అక్కడనే ఉండేది కాబట్టి బావా తీసుకెళ్లడం, అప్పుడప్పుడు అన్నయ్య రావడం. ఇంకా మొన్న నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా అన్నయ్య నాకు మా ఇంటికి చూడడానికి వచ్చిండు. అట్లా అన్నయ్య ఒక్కడే తెలుసు వీళ్ళ 10th ఫ్రెండ్ బ్యాచ్ లో. ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాడు ఆ అన్నయ్యని తీసుకొని మేము మందమరికి వెళ్ళాలి. పదండి చూద్దాం ఈరోజు వీళ్ళ 10th ఫ్రెండ్స్ తోటి ఈ రోజు అంతా ఎట్లా గడుస్తుంది ఏందనేది. ఇక్కడ వచ్చేసి నర్సింగ్ అన్నయ్య. హాయ్ అన్నయ్య. ఇక్కడ ఇప్పుడు ఈ గెట్ టుగెదర్ కి కర్త కర్మ క్రియ అన్నట్టు అందరూ కర్తలే కర్మలే క్రియలే. ఎంత మంది వస్తున్నారు అన్నయ్య మరి ఇప్పుడు 22 మెంబర్స్ కి ఎవరెవరు రాబోతున్నారు, ఎవరైనా మిస్ అవుతున్నారా? అదే ఇప్పుడు సర్ప్రైజ్. ఇప్పుడు అందరికి యాంగ్జైటీ గానే ఉన్నారు. సో ఎవరెవరు మీట్ అవుతున్నాము, ఏంది వాళ్ళ బావోగులు, ఏంది ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయిన విషయం. అలా అసలు అందరి పేర్లు గుర్తుపడతావా బావ నువ్వు? ఇప్పుడు అందరి ఫేస్ లు గుర్తుపడతావా? అంటే నా ఫ్రెండ్స్ ఇప్పుడు 4-5 ఉంటారు కదా, వాళ్ళైతే నాకు ఎప్పటికీ పరిచయస్తులే, ఎప్పటికీ మాట్లాడతా. నీ ఫ్రెండ్స్ బ్యాచ్ మాత్రం నీకు తెలుసు, గుర్తున్నారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏమో, వాళ్ళు వీడి గుర్తుపడతారు లేదు ఫస్ట్ థింగ్. చూద్దాం ఇక ఎట్లుంటదో. ఇప్పుడు ఫస్ట్ ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత అందరూ అసలు ఎవరు వచ్చిర్రు, ఏంది ఎట్లుంటది అనేది చూద్దాం. మేము ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేసినాము, ఇక్కడికి వచ్చేసేసరికి అసలు ఎవరు రాలేదు. మా ఆయననేమో మళ్ళీ లేటు, ఎప్పటికీ లేటు, నీవే లేటు అని చెప్పి తీసుకొచ్చిండు. అంటే వర్ష కన్నా ఇంత లేట్ వాళ్ళు ఉంటారని నేను అనుకోలేదు. అంటే ఇంకా వర్ష బాగలేట్ అనుకున్నా గానీ అబ్బో మా 10th క్లాస్ ఫ్రెండ్స్ కొంచెం లేటే. అవును, నాకు డౌట్ వచ్చింది బాబు, మీది రాచపల్లి కదా, నువ్వు మందమరిలో 10th చదివినావా? మందమరిలో 10th యూనివర్సిటీ. నేను 10 తరగతులు 10 స్కూల్లో చదివినా. అంటే నీ ఫ్రెండ్స్ అంటే ఇక బొత్తిన మంది ఉంటారు కదా, ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్, సెకండ్ క్లాస్ ఫ్రెండ్స్, థర్డ్ క్లాస్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ చెలుపూరు గవర్నమెంట్ స్కూల్, నా సెకండ్ క్లాస్ దొరసాని బడి, థర్డ్ క్లాస్ అమ్మగారు బడి, 4th క్లాస్ శిశు మందిరి, 5th క్లాస్ రాచపల్లిలో ఇంగ్లీష్ మీడియం బడి, 6th క్లాస్ వచ్చేసి శిశు మందిరి జమగుట్ట శిశు మందిరి, 7th క్లాస్ వచ్చేసి రాసపల్లి సర్కార్ బడి, 8th క్లాస్ వచ్చేసి పెద్దబాపూల్ ఇంటికాడ బిజన్ రామకృష్ణపూర్ పెద్దబాపూల్ ఇంటికాడ, 9th క్లాస్ వచ్చేసి విద్యోదయ ఏది జమ్మికుంట విద్యోదయ, నా 10th క్లాస్ వచ్చేసి ఇక్కడ ఇక్కడనే మందమల్ల.
అదేంటి అసలు అసలు ఒక 4 సంవత్సరాలు ఒక స్కూల్లో చదివి ఇంకో స్కూల్ పోవడానికి మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే అక్కడ దోస్తులను వదిలిపెట్టి, అక్కడ వాతావరణం, అక్కడ టీచర్స్, అక్కడ ఫ్రెండ్స్ అందరిని వదిలిపెట్టి పోవడానికి మస్తు అసలు ఇంత పెద్ద ఘనత 10 తరగతులు 10 స్కూళ్ళల్లో ప్రతి ఊళ్ళల్లో చదివింది. అంటే ఎవరితో ఒక సూపర్ చేయబోయేది, అందుకనే అందరిని వదిలిపెట్టేది నేను. మస్తు డిఫరెంట్ ఉన్నా అంటే ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటారు కాదు. నీకు పనిష్మెంట్ ఏం చేయాలంటే ప్రతి తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉండాలి, అప్పుడు వాళ్ళు ఎవరెవరు కూడా గుర్తుండదు నీకు. అసలు ఇది ఒక 10వ తరగతి పెట్టారు కాబట్టి వీళ్ళందరూ ఇంకా కొంచెం గుర్తున్నది. అంటే ఫోటోలు అంతటా గుర్తున్నారు వాళ్ళందరూ. గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే ఇంటర్ కూడా ఎవరైనా ఒకటే కాలేజీలో చదువుతారు. ఇంటర్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో కాకతీయ కాలేజ్ జమ్మికుంట, సెకండ్ ఇయర్ వాగ్దేవి కాలేజ్. పెద్ద కథ, పెద్ద లిస్టే ఉన్నది. 10 తరగతులు 10 స్కూళ్ళట. మరి చూద్దాం ఇంకెవ్వరు రాలేదు, మేమే ఓపెన్ చేసుకుని వస్తే ఎందుకు వచ్చిరని అడిగారు వాళ్ళు. మేము బుక్ చేసుకున్నామని చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ నిజంగా ఫామ్ హౌస్ అయితే సూపర్ ఉంది, మస్తు ఉంది. వీళ్ళ గ్యాంగ్ వచ్చే లోపు వీళ్ళ గ్యాంగ్ వచ్చేలేము, వీళ్ళు చిన్నపిల్లలుగా మారిపోతారు. నువ్వే కిజిక్ అనుకో, కొంచెం పైకి టపక్కనెత్తే కదా, పైకి కింది కండరా. క్రికెట్ ఆడితే మంచిగుంటది. ముగ్గురం బిక్కు బిక్కుమని చూస్తా ఉంటే ఇంకో ముగ్గురు వచ్చారనమాట. వీళ్ళెవరు, వీళ్ళ పేర్లు ఏంది, నాకైతే అసలు ఏం తెలియదు. నీకేం తెలియదు, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను అనమాట. ఇక్కడ రజిత, ఇక్కడ సుజాత, ఇక్కడ శైలజ, వీళ్ళు ముగ్గురు మా 10th ఫ్రెండ్స్. ఎందుకంటే 10th సంబంధించిన పార్టీ కాబట్టి 10th ఫ్రెండ్స్ వచ్చారు అదనమాట. అసలు వీళ్ళు 4 ఇక్కడికి రాగానే ఒక ఫోటో తీసుకొని వాళ్ళ గ్రూప్ లో పెట్టి ఎవరు చూసిర్రు, ఎవరు ఇంకా రాలేదు, వీళ్ళు ఇంకా లేటు, ఇప్పటికి వీళ్ళు ఇంకా మారలేదు అని ఇదే డిస్కషన్ జరుగుతా ఉన్నది. లేకపోతే కష్టాలు ఏంది, నష్టాలు ఏంది, పిల్లలు ఎంత మంది, మరి వాళ్ళు ఏం చదువుతారు, గివ్ ఏం లేదు, స్టేటస్ అప్డేట్ ఉందా లేదా అంతే. కష్టాలు సంతోషాలు అన్ని పాల్పంచుకోవడానికి ఇక్కడ అందరూ, అంటే పాల్పంచుకోవడంటే అయ్యో ఇది రాగైతుందా. అలా సరదాగా మాట్లాడడానికి రావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇప్పుడే నువ్వు వీడియో తీసుకుంటుంటే నాకేం చెప్పాలో అందరు వచ్చినాక చెప్తా. ఇప్పటిదాకా అందరు వస్తే ఎట్లుంటది అని చెప్పి సిగ్గు అనిపించింది, కొంచెం ఇంకా పోతుంది, కొంచెం సిగ్గు పోతుంది, ఇంకా మాట్లాడగలుగుతా కొంచెం. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు కొంచెం మో మాట ఉంటుంది, అంటే చాలా రోజుల తర్వాత కదా, అప్పుడు ఎప్పుడు ఉండే అప్పుడు కలిసేది, అప్పుడు అప్పుడు నేను ఎట్లుండే ఇప్పుడు నేను ఎట్లున్నా. పట్టిదేవి అని అంటే ఏం సంపాదించిన అంటే ఏదైనా చూపెట్టాలని ఇట్లా. వీడు మా సురేష్ మా క్లాస్ లో మంచిగా చదువుతాడు. వీడు మా సురేష్ మా క్లాస్ లో మంచిగా చదివేది అని చెప్పరా. వీళ్ళు కూడా మంచిగా చదివేది, ఇప్పుడు ఏంది లొల్లి ఆయన అందరు దాని నేను కూడా మంచిగా చదివేది. దానికి అందరిని పిలిస్తే కొందరైతే రావడం జరిగింది మా 10th బ్యాచ్ ఇదన్నమాట. అంటే వచ్చిన వాళ్ళే మనోళ్ళు అనుకోవాలి, రానోళ్ళు కూడా మనోళ్ళే, ఎందుకంటే 10th బ్యాచ్ కాకుండా పోదు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లోనే మన కాసిం, పెళ్లి పేరు కాసిము,
ఎందు మాట్లాడుతాడు ఎందుకు మళ్ళీ మాట్లాడతాడు. ఇది ఇక నర్సింగ్ అన్న, ఎప్పటికీ నేను అన్న అని పిలుస్తా నర్సింగ్ అన్న అనమాట. నర్సింగ్ అన్న అవును అసలు క్లాస్ లో ఫస్ట్ వస్తుంది, అందుకనే జుట్టు పోయింది, ఆ జుట్టు మొత్తం ఊడిపోయింది చదివి చదివి. వయసులో కూడా చాలా పెద్దోడు, అందుకనే అన్న అని వెళ్ళడం జరుగుతుంది. ఇక ఇక్కడ మా సురేష్, వింటా సురేష్ అనమాట. ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేస్తారట. అయితే అంటే ఏ మార్కెటింగ్ లో చేస్తాడు? అయితే టెన్త్ లో ఉన్నప్పుడు అయితే చాలా మంచిగా చదివేది, అంటే క్లాస్ ఫస్ట్ ఇక వీళ్ళిద్దరు పోటీ పడేది, అంటే ఎవరు అంటే నేను కూడా పోటీ పడేది, లాస్ట్ నుండి కాబట్టి ఫస్ట్ నుండి అందరు పోటీయే, ఎవరైనా ఎక్కడ పోటీ ఆగది. మా ఇద్దరు మా పోటీ అంటే పక్కపోతున్నాడు ఆర్ సతీష్, నాకు బాగా దగ్గర శ్రీరామచంద్రుడు, కానీ కృష్ణుడు లాగా లోపల కృష్ణుడు లాగా ఉంటది, బయట శ్రీరామచంద్రుడు అని అలా కనబడతాడు. అది ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, అందువరకు మేమిద్దరం బాగా దగ్గర ఉండేది. ఇవ్వలేని ఇంటినే వీళ్ళందరూ చదువుతుంటే వాళ్ళ పాపన వాళ్ళే మాత్రం చదువుకొని రాని అని అనుకునేది మేమిద్దరం. మేము మాత్రం ముచ్చట్లు పెట్టుకునేది మంచి అక్కడ. ఇది మాకు ముందటనే ఇది అది ఏంటి మనం తినేది ఏంటి రాదు అనమరా, వాడిని కొన్ని ఇచ్చాడు నేను కొన్ని తేడు, ఆ టీచర్ కొడుతున్నా టీచర్ కొడుతున్నా అనేది, టీచర్ కొడుతుంది అంటే ఏంగా తీసుకా అని చెప్పి టీచర్ ఒకసారి చూసింది, అడిగితే నేను వాడి పేరు చెప్పిన. అయితే ఇక్కడ ఇంకా నెక్స్ట్ నాగమణి. అయితే ఎక్కువగా నాతో మాట్లాడపోయాడు, అందుకని నేను ఏం చెప్పలేకపోతాను. నాగమణి నిన్ను చెప్పు అంటే మరి అదనమాట. ఇంకా నెక్స్ట్ స్వరూప, చిన్నప్పుడే పెళ్లి అయింది, ఇక పదో తరగతి పదో తరగతి పెళ్లి అయింది కదా. ఇక్కడ ఉన్న అందరిలో తన పెళ్లికి అందరు వచ్చిరట, ఎందుకంటే టెన్త్ లో పెళ్ళైంది కాబట్టి మళ్ళా పోకపోతే బాధపడుతుంది అని అందరు ఏడిపిస్తా ఉన్నారు. పాపం ఫస్ట్ పెళ్ళైంది ఫస్ట్ పెళ్ళైంది అని సూపర్ సీనియర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తలేదు అందరికి. పేరు చెప్తలేడు బావ, అసలు పేరు చెప్తాను ప్రతిది, ప్రతిసారి పేరు చెప్పే నేను ముచ్చట ప్రారంభిస్తానా, కానీ నా ముచ్చట నీకు అర్థమవుతలేదు, నేనేం చెప్తా. ఇక నేను చేయాలి, నువ్వు మాట్లాడతావు కదా ఇదిగా, ఇప్పుడు నా సుపదాలు అప్పుడు నేను మాట్లాడాలని ఏదో తగడ పట్టుకున్నా, ఇది కూడా సాధించకపోతే కథ అయిపోయింది. ఇక అందుతి ఇక నువ్వే కానీ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఉమాదేవి, అంటే నేను రాకముందు ఉండేనట, నేను అంటే నేను టెన్త్ లోనే వీళ్ళకి పరిచయం, నాది 10 తరగతులు 10 స్కూల్ కావడంతో నాకు పెద్ద చరిత్ర ఉంది. అయితే నా తర్వాత అంటే నాకన్నా ముందు చదివింది అనమాట ఉమాదేవి, అంటే అందరం కలుసుకున్న వల్లే తను కూడా రావాలని. అందరు కాంటాక్ట్లు తొందరనే దొరికినాయి, కానీ సిస్టర్ కాంటాక్ట్ దొరకడం కొంచెం కష్టమైందట. వీరందరూ ఆన్లైన్ లో ఉన్నారు, తన ఒక్కతే ఆఫ్లైన్ లో ఉండడం వల్ల కొంచెం అసౌకర్యం జరిగింది. నెక్స్ట్ శైలజ అనమాట. హాయ్ చెప్పురా, నీ గురించి నువ్వేమైనా చెప్పు, నేనేం చెప్పలేకపోతానా. ఏం చెప్పాలి నువ్వు చెప్పురా, ఏమైనా ఉంటే చెప్పు. అయ్యో ఇప్పుడు అందరిని మళ్ళీ అడుక్కుంటూ వస్తా, ఎవరో కింద పిల్లలు ఏం సంగతి అని చెప్పి అడుక్కుంటూ వస్తా. ఇప్పటికైతే ఎంత ఫ్రెండ్స్ అందరు కలిస్తే మాత్రం ఇప్పుడు వైఫ్ గురించి పిల్లల గురించి ఎందుకు అంటాడు అన్న? ఆ ఉద్దేశంతో మనం అంటలేడు, అంతేతప్ప ఏదైనా సంబంధం ఇప్పుడు మంచిగా డ్రెస్సెస్కి వచ్చిండు, ఏమైనా సంబంధాలు దొరికితే కావచ్చు, ఏదైనా వీడియో కాల్ చూసి సంబంధాలు ఇంకో సంబంధం చేసుకుందాం అని వాడి ఉద్దేశం. అది అయ్యో శాలే శాలే చెప్పురా, ఇంకా ఏమన్నా విశేషాలు చెప్పు. హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ సెట్ అయిపోయింది, మంచిగా చదివేది మంచిగా చదివేది, నేనైతే మాట్లాడేది ఎక్కువగా, అంటే రైటింగ్ బాగుంటుంది, నాకెప్పుడు బుక్లు అయిపోయేది, నా రైటింగ్ ఎప్పుడు అయిపోయేది, అందుకని నాకే అనమాట. చిచ్చరపిడి వీరేంద్ర సేవ లాగా బాగా ఒరతనే ఉంటది, లొల్లొల్లి చేస్తూనే ఉంటది, ఆగవా అంగడగడి చేస్తూనే ఉంటది, అందుట్లో ముందుంటా ధైర్యశాలి. అందరికంటే లాస్ట్ లో పెళ్ళైంది నాకే, అందరు లాస్ట్ లో నా పెళ్లికి వచ్చిండు. తనే చెప్పుకుంటా నీదే లాస్ట్, నీది లాస్ట్ అయింది, అని నాకు ఫస్ట్ అయినా నా దానికి వెళ్ళి. ఇక నేను నన్ను ఎవరు పెళ్లి విలువలే కాబట్టి నేను ఎవరు నా పెళ్లి నేను విలువలే. అర్థం పెళ్లి మళ్ళీ మళ్ళీ ఒకసారి పెళ్లి చేసుకుంటే అందుతాను.
అబ్బో ఆవిడ మమ్మల్ని వేరే కాడికి వెళ్తారు, ఫ్యాక్టరీ వెళ్తారు కాదు. నెక్స్ట్ రజిత, అందరికంటే లవ్ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని మంచి ఇద్దరు పిల్లలు, జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. సాఫీగా సాగిపోతుంది. అయితే అంత అంత ప్రశాంతంగానే ఉన్నది, కాకపోతే అప్పటి నుంచి అంత టాపిక్ అంతా నడుస్తా ఉంది. అందరు బాగోగులు అవన్నీ మాట్లాడుకుంటారు. పిల్లల వరకు వచ్చేసరికి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. దబ్బున పిల్లలు ఏం చదువుకుంటారు ఏంటంటారు, సీనియర్ తెలిసిపోతుందని టెన్షన్ తీసుకుంటాను. సుజాత పక్కకుండాకో కలరు కలరు గోరం బ్లాక్ అయితే ఓకే. అంటే మేము అప్పుడప్పుడు మారే కలర్లు, మేము ఎప్పుడు పర్మనెంట్ గా ఉండే కలర్ కాబట్టి అట్లా అంత టాపిక్ అంతా మాట్లాడుతుంది. కానీ పిల్లలు ఏం చదువుకుంటారు, ఏంది ఎప్పుడు పెళ్ళైంది, దాని గురించి కొంచెం కలిసినందుకు అందరిని అడగని ప్రశ్న, నన్ను ఎందుకు అడగాలి, నా మొహం చూస్తే అనిపిస్తుంది మీకు. చిన్నపిల్లలేరా, ఒకరు టెన్త్ ఒకరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కదా, చిన్నపిల్లలే చిన్నపిల్లలే సెకండ్ సీనియర్ ఆఫ్ ద బ్యాచ్. చిన్న పాప ఇంటర్, చిన్న పాప నైన్త్. అందరు పిల్లల్ని అడగాలని నేను కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ నేను వ్యక్తపరిస్తున్నాను. ఇప్పుడు కసిగానే ముగ్గురు పిల్లలు, ఇంకెవరూ లేరు మన వాళ్ళ పిల్లలు ముగ్గురు, ఇద్దరు ఎవరికైనా ఇద్దరే, వీడొక్కడే కృషి పట్టుదల. అందుకనే మంచుడుతోనే ఫస్ట్ క్లాప్స్ కొట్టి నెక్స్ట్ శ్రీకాంత్ గారు దీని గురించి నాలుగు మాటల చెప్పండి. చెప్తే ఎంత చెప్పినా ఉండవాలి. ఒకరోజు చెంప వల్ల కొట్టిండు సారి, నాకు మ్యాథ్స్ వీని పక్క నా పక్కనే కూర్చోబెట్టిండు, వానికి మ్యాథ్స్ నేర్పాలి, వాడిని అయితే నా క్యాప్ అయిపోయి టెన్త్ క్లాస్ లో. ఇదైతే పాస్ కావాలనే పాస్ అయ్యండి. ఎక్కువ ఎక్కువగా నేను పని లేదు, ముంగట కూర్చున్నోడికి వెనకాల కూర్చుంటే పేరుతో ఎటుకల కార్డు వేసుకుంటూ కూర్చుంటాడు. స్కూల్లో కూడా అదే పని, ముంగట కూర్చున్నాడు బెంచ్ కాడ వెనకాల కూర్చుంటే వాళ్ళు జుట్టు కార్డు వేసుకుంటాడు. ఇష్టం ఇవ్వడం వల్ల పొట్టు పొట్టు తల తిన్నాడు. ఎప్పటికీ అంత తీటు పనులు చేసేది వీడు, అది టెన్త్ క్లాస్ లో అయితే ఇప్పటికైనా మరి మారేడో గట్టినే ఉండడో తెలుస్తలేదు. ఓకే ఓకే ఓకే, మారడం లేదు బాగా కష్టపడాలి. వీళ్ళతో ఫేర్ నోట్స్ కూడా వీళ్ళతో రాపిస్తుంది. పాపం నర్సింహ సార్ కావచ్చు, మెల్లమెల్లగా గోడగిట్టుండేది అబ్బా అనేది ఏంటిరా అంటే సార్ చూసి మీకు ప్రాబ్లం లేదు వెళ్ళిపోరండి డక్కలే వెళ్ళిపోయింది. చిన్నప్పుడు చేసేటి అన్ని సరదాగా ఉంటాయి, అవే మన పిల్లలు చేస్తే మనకు కోపం వస్తుంది. అంటే అప్పుడు సరదా, అప్పుడు సరదాగా అనిపించకపోయేది, అప్పుడు భయం భయంగానే ఉండేది. కానీ ఇప్పుడు చెప్పుకుంటే సరదా అనిపిస్తుంది. ఇప్పుడు అవి మనకు తీపి గుర్తులు. ఇప్పుడు ఇప్పుడు స్కూల్ లో కొడతలేరు, అప్పుడు పొల్లు పొల్లు అనేది కాబట్టి గురించి చెప్పలే ఇక నెక్స్ట్ నేను చాలా మంచోని, అందరికన్నా వీళ్ళందరికన్నా చాలా మంచోని, ఎప్పుడైనా నేను మస్తు మంచోని, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మంచోని. మందవల్లి శ్రీకృష్ణ థియేటర్ ఉంది, ఆ థియేటర్ రోజు సినిమా వేయాలి మీ సాయంత్రం. ఆ హెడ్ మాస్టర్ గారు దొరకబట్టి పుల్లు పొల్లు అని నిద్ర రోజు
చచ్చిపోయిందని ఓ రోజు నాన్నమ్మ చచ్చిపోయిందని అయ్యామని పిలిచి తనుడు చూడడం జరిగింది. కప్పంజలు ఎవరు చనిపోలేదు, అందరు చల్లగున్నారు. ఎప్పుడు గుండుతోటే వచ్చేది, గుండుతోటే అచ్చుట్లో నేను అందుకే మీ పేరు కూడా, మీరు పేరు కూడా మైకేల్ కిరణ్ అనే పెట్టాం. మైకేల్ కిరణ్ కలిసి మైకేల్ కిరణ్ అనే పెట్టాం. మైకేల్ అంటే నా పేరే మైకేల్ కిరణ్. ఇప్పుడు కూడా మా ఫోన్ లో మైకేల్ కిరణ్ అనే ఉంటుంది, మైకేల్ అంటుండే అదనమాట. ఇక వీరి గురించి చెప్పాలంటే అంత పెద్దగా ఏం లేదు. ఇటు దీంతో సపోర్ట్ చేసేది ఆగమనం, అటు రవికాంత్ సపోర్ట్ చేసేది మరి రాలే, వచ్చే ఆప్షన్ ఉన్నది. ఇక వీళ్ళిద్దరు మొత్తం వీళ్ళు గుసగుస పిసపిస, వీళ్ళు ముగ్గురు కూర్చుంటారు. అంటే వీళ్ళు కొంచెం అప్పుడప్పుడు పక్కన జరుపుతారు, వాళ్ళిద్దరే ఉండేది ఎక్కువ. ఇక రాక్షస అసలు లోపల పెట్టుకునేది, రాక్షస పక్కన కూర్చున్నా అని బాధపడేది. చివరిగా పద్మ వచ్చింది, పద్మ ఎందుకంటే లేట్ గా వచ్చినందుకు ఇక వడ్డిస్తుంది అన్నమాట. అందరికి వడ్డించే తింటా సత్య ఏమేంద్రా వీరికండి, కొంచెం పెట్టు పద్మ, కొంచెం పెట్టు. తిండ్రా సిగ్గుపడకు, నీ తిన్నెంత తిన్నావు నాది లేదురా, ఎందుకురా సిగ్గుపడుతున్నావు గట్టిగా. డబల్ డబల్ అక్కడ నర్సింగ్ నీళ్లు పెద్దోడు కాబట్టి నీళ్లు అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాటర్. అన్న అని పిలిచినందుకు బరువు బాధ్యతలు, తిండి బరువు బాధ్యతలు అన్ని తీసుకున్నాడు. అంటే ఆలోచించి సరి సరి జుట్టు చూసిపోయి ఈ పని అన్న చెప్తాను లాస్ట్. మటన్ నువ్వే పట్టి, ఎందుకంటే నేను ఎక్కువ వేసుకుంటాను, ఎక్కువ చూసిన వాళ్ళు నాకు వచ్చాను. అన్నం దగ్గర సాలంటే సప్లై వేరు, ఇప్పుడు సాలంటే నాన్ వెజ్ ఇప్పుడు తొగరైతే ప్లేట్ నుంచి తీసిన ప్లేట్ వేసింది అని అనుకుంటున్నావు నువ్వు, అంతే అదే అనుకుంటున్నావు నువ్వు. కాదు ఇదనమాట మా టెన్త్ బ్యాచ్, 2002-2003 చదువుకున్న బ్యాచ్ అనమాట ఇదంతా. అంటే భూమి ఉండేప్పుడే బుట్టిలు అని అనుకోవద్దు, ఎందుకంటే మా బ్యాచ్ అప్పటిది కాబట్టి బరాబర్ చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకుంటాం. అందరికి పెళ్లిళ్ళు అయినాయి, అందరికి పిల్లలు ఉన్నారు,
ఇక అందరు కొందరు రావడం జరిగింది, మరికొందరు రాలేదు. అయితే మేము 16 మెంబర్స్ వచ్చినాం, ఇంకా 22 మెంబర్స్ కి ఇంకా 6 మెంబర్స్ రావాల్సి ఉన్నది. కాకపోతే వాళ్ళు అనివార్య కారణాల వల్ల, వాళ్ళ ఇబ్బందుల వల్ల కొందరు రాలేకపోయారు. ఇక పిల్లలకు పెళ్లి కాలేదనే సందర్భంగా కొందరు రాలేదు. అయితే వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా స్థిరపడ్డారు అనే దాని గురించి కూడా ఒకసారి చిన్నగా మాట్లాడుకుందాము. నాగమణి వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి చెప్పబోతుంది ఇప్పుడు. హాయ్, ఐ లవ్ యు మై డియర్ ఫ్రెండ్స్. మాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ మర్చిపోయినా తెలుగు. అయ్యో రజిత, నీ గురించి పుణ్యం ఉంటుంది, నీ పుణ్యం ఉంటుంది. సరే, నేను మందమరి సుభాష్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాం మేము అందరము. అప్పుడు కూడా గిట్టనే మెల్లగా మాట్లాడేది వాస్తవానికి, చదువుకున్నప్పుడు కూడా ఎందుకంటే ఇంద్రాలేదని సార్ ఒకసారి గట్టిగా మాట్లాడితే కూడా ఏడ్చింది. ప్రజెంట్ అయితే టీచర్ గా వర్క్ చేస్తున్నా, నాకు ఒక బాబు ఉన్నాడు, ఇదే మందమరిలోనే మ్యారేజ్ చేసుకున్నాను. టీచర్ గా వర్క్ చేస్తున్నా, ఎంఎస్ బీఈడి చేశాను ప్రజెంట్. ఓకే, నా గురించి నేను చెప్పుకోవాల్సింది ఏం లేదు. నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు. సో నేను పద్మని, మందమరిలో ఉంటున్నాను, సుభాష్ మెమోరియల్ హై స్కూల్లో చదువుకున్నాను. మా బ్యాచ్ 2002-2003 నుంచి ఎండ్ అయిపోయింది. తర్వాత నేను స్టాఫ్ నర్స్ చేశాను, మ్యారీడ్ అయిపోయింది 2012. మా ఆయన వచ్చేసి సివిల్ కాంట్రాక్టర్, నాకు ఇద్దరు బాబులు. నాది స్టాఫ్ నర్స్ ఎడ్యుకేషన్ ఫినిష్డ్, నౌ హౌస్ వైఫ్. అందరికి హలో, హాయ్, నమస్కారం. నమస్కారం, వందనాలు, దండాలు. ఇంకా ఉంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ కి రావడానికి ముఖ్యమైన వ్యక్తి సుజాత. చాలా ముఖ్యమైన కారణం నా ఫ్రెండ్స్ నర్సింగ్, నర్సింగ్ తను నన్ను వచ్చి తీసుకొని వచ్చి. చిన్ననాటి స్నేహితులను చూడక కొన్ని సంవత్సరాలు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. చూడొచ్చు, కలవచ్చు, మాట్లాడచ్చు అనేసి అందరినీ కలవడానికి ఇదే మంచి టైం కదా. ఇక మళ్ళీ ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు కదా అనేసి కలుద్దాం, చూద్దాం, మాట్లాడదామని కొంత టైం వాళ్ళతో స్పెండ్ చేయాలని వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శైలు. నాకు ఇంకా పిల్లలు కాలేదు, మా హస్బెండ్ వచ్చేసి వీడియోగ్రాఫర్. హాయ్ అండి, నా పేరు భాషవేణి సుజాత, నేను మందమరలో ఉంటాను. నేను బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో సిస్టర్గా వర్క్ చేస్తున్నాను. తర్వాత మార్కెటింగ్ బిజినెస్ చేస్తాను, సేవా కార్యక్రమాలు చేస్తాను. ఈ మధ్యనే నంది అవార్డు కూడా వచ్చింది నాకు. వీళ్ళందరి ఫ్రెండ్గా ఉండడం గర్వ కారణం చెప్పుకోవాల్సింది, ఎవరు చెప్పుకోవట్లేదు. నేను గర్వంగా చెప్తున్నా, సేవా కార్యక్రమంలో ముందుంటా, ఫ్రెండ్స్లో ఎంజాయ్లో అన్నిట్లో ముందుంటా, దేనికి వెనకాడ, అన్నిట్లో ముందుగా ధైర్యంగా తీసుకెళ్తాను. గట్టిగా మాట్లాడేట్లో కూడా ముందే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, నా పేరు స్వరూప. మా ఫ్రెండ్స్ గురించి చూడాలని చిన్నప్పుడు నా 10th క్లాస్లో చూశాను వాళ్ళను, కానీ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది చూసినందుకు. ఇక బాగా అనిపించింది ఇవాళ ఈ రోజు కలుసుకోవడం, ఇట్లనే ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. స్వరూప సిస్టర్కి 10th లోనే మ్యారేజ్ జరగడం, అందువల్లనే తనంతా ఎమోషనల్గా ఫీల్ అయింది. ఈ ఫ్రెండ్స్ అందరూ మంచి చదువుకొని, అంటే ఒక ఫ్రెండ్ లైఫ్ అదంతా చూసుంటారు. కాకపోతే తనకి 10th లోనే మ్యారేజ్ అవ్వడం వల్ల వీళ్ళందరినీ కలవడం మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నది. ఇంకటంతా తను కూడా తోటి కోడలు, మీరు వీళ్ళిద్దరు అటు లాస్ట్కు ఇటు లాస్ట్కు ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు తోటి కోడలట. ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే ఇంట్లోకి పడ్డారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముగ్గురు తోటి కోడలట, ఇంకో ఫ్రెండ్ ఏమో డిగ్రీ ఫ్రెండ్ అట, ముగ్గురు ఫ్రెండ్స్ ఒకటే ఇంట్లో అదనమాట. సో అట్లా ఎమోషనల్ అయితే ఉంటే వీళ్ళు ఏడిపిస్తూ ఉన్నారు. లాస్ట్కి రజిత అక్కకి ధైర్యం వచ్చిందట, ఇప్పుడు మాట్లాడుతుంది. నా పేరు రజిత, నేను మా హస్బెండ్ పేరు సుధీర్ కుమార్, నాకు ఇద్దరు పాపలు, నేను హౌస్ వైఫ్ ఉంటున్నా, కిరాణం నడుపుతున్నాను షాపు. మంచి అమ్ముడు పోతున్నాయి. కిరణ్ గాని ఇంతవరకు మా దగ్గరికి రాలేదు, చూస్తారనేసి అని అనుకుంటున్నా కానీ చూడట్లేదు, రావట్లేదు. అందుకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే వీళ్ళు ఆగి రాదోరి, మీరు చేసేపు మాట్లాడేటప్పుడు మాట్లాడతాను అంటే కొంచెం డిసిప్లిన్ ఉండాలి. మన సుభాష్ పబ్లిక్ స్కూల్ అని మనకు అందరు తెలుసు కదా. మీట్ ఈ పార్టీలో మిస్ అయిన మా ఫ్రెండ్స్ అందరు కూడా మళ్ళీ ఒకసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం జరుగుతుంది. మీరు అందరు కూడా దయచేసి అందరు రావాలని కోరుతున్నాము. యూట్యూబ్ ద్వారా
నాగరాజు చిన్న పంజలి అయ్యా అన్ని గుర్తుకుంటాయి కాబట్టి కొంచెం టైం బాగా అయినా కూడా వచ్చిన ఈ అచ్చినప్పుడు మర్చిపోవద్దని చూద్దామని వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, గెట్ టుగెదర్ గ్యాదర్ చేసినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత మనం ఇక్కడ అందరం కలిసి మీట్ అవుతున్నాం. 22 మెంబర్స్ రావాల్సింది, 15 మెంబర్సే వచ్చారు, అంటే 7 మెంబర్స్ మిస్ అయ్యారు. వాళ్ళు వస్తే బాగుండేది. అందరికీ చిన్ననాటి జ్ఞాపకాలు చాలా వరకు మనం డిస్కస్ చేసుకున్నాము, హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకేమైనా ఉంటే చెప్పండి. పగలు ప్రతీకారాలు ప్రేమలు ఆప్యాయతలు పగలైతే గుర్తుకు రాలేదు. కమింగ్ టు మీ, నేనైతే వరంగల్లో ఉంటున్నాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. ఇద్దరు పిల్లలు, బాబు పాప. నేను వరంగల్లోనే స్థిరపడిపోయినా. సో ఇక మళ్ళీ మళ్ళీ కలుసుకుందామని నా కోరిక. థ్యాంక్ యూ. ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి మేము దగ్గర దగ్గర 6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాము. 3 టైమ్స్ కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసాము. మళ్ళీ ఇవాళ ఎలాగో వర్కౌట్ అయింది. కానీ రాని వాళ్ళకు మేము తెలియజేయాల్సింది ఏమంటే అందరూ రావాలి, ఎలాగైనా ఇంకోసారి అందరూ అటెండ్ అయ్యేలాగా చూడండి. ఎందుకంటే ఇంత ఆనందము, ఇంత ఆహ్లాదము ఏడ దొరకదు, బయట కూడా ఎక్కడ దొరకదు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. మా ఫ్రెండ్స్ అందరినీ ఇంత కలిసి ఎంజాయ్ చేయడం జరిగింది. ఇలా అందరూ ఎప్పటికీ కలిసి ఉండాలి, ఎప్పటికీ ఇలానే ఉండాలి, ఆయురారోగ్యాలతో అందరూ కలిసి ఉండాలని చూస్తున్నాము. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రజెంట్ నాకు వచ్చేసి 2 బాబులు, 2015లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు అందరం హ్యాపీగా ఉంటున్నాము. కొంచెం చిన్న ఎమోషనల్గా ఉంది, ఎందుకంటే అందరిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీ ఇలా కాకుండా అందరం కలిస్తే ఇంకా బాగుండేది. ఇంకో నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇవాళ మిస్ కావడం జరిగింది. వాని గురించి చాలా ప్రయత్నం చేశాను, కానీ వాడు వాళ్ళ ఫాదర్ ఆరోగ్యం వల్ల రాలేకపోయాడు. కొంచెం మిస్ అయ్యాను. ఓకే అండి. ఇక అన్ని నా గురించి అందరికీ మీకు తెలుసు కదా, నా గురించి మంచి 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 మంచి. వీళ్ళందరూ ఇట్లా ఎవరు ఎవరికి ఎవరంటే బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఏదైనా షేర్ చేసుకోగలిగేది ఎవరితోని అంటే అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఒక బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎక్కువగా నేను దగ్గర కనెక్ట్ అయ్యేది ఎక్కువగా సత్యానికి ఏమో నార్మల్ గా మాట్లాడుతుంటా, కానీ నర్సింగ్ అన్నకు అన్ని చెప్తూ ఉంటా. అంటే అన్ని ఏదైనా ఏదైనా సిచువేషన్ లో ఈ టీమ్ లో నేను ఎక్కువ టచ్ లో ఉండేది, ఎక్కువ టచ్ ఉండేది నర్సింగ్ అన్నతో. ఒకరి పేరు చెప్పినందుకు ఇక్కడ అందరు బాధపడడం జరుగుతా ఉన్నది. నిన్ను సినిమాకి ఎవరు తీసుకోవారు, నిన్ను ట్యూషన్ కి ఎవరు తీసుకోవారు, సార్ దగ్గర దెబ్బలు ఎవరు తప్పించారు, దొరకబట్టి ఎప్పటికీ బాబు మా తాత చచ్చిపోయింది అంటే మళ్ళీ పెట్టేదట, ఎన్నిసార్లు చచ్చిపోతాడు మీ తాత రోజు. ఇక అవన్నీ చెప్పుకుంటే అప్పుడు తన్నులు తిని మంచిగా అనిపిస్తాయి. వాతలు కూడా గుర్తుంటాయి పోవు ఇప్పటికైనా. వాతలు మాయమైనాయి కాబట్టి అన్ని మాయమైనాయి. అట్లా ఎవరైనా బాగా కోపం ఉండదా, నాకు ఆన్సర్లు ఊహించలేదు, నాకు బుక్ ఇవ్వలేదు, నా నోట్స్ రాయలేదు, ఇట్లాంటివి అవన్నీ? కోపం అంటే కోపం ఎవరి మీద ఉండేది కాదు. హలో, హాయ్ డియర్ ఫ్రెండ్స్. 2002-2003 సంవత్సరం
సుభాష్ మెమోరియల్ పబ్లిక్ స్కూల్ మన మిత్రులందరినీ చిన్ననాటి మిత్రులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో కొంతమంది మిత్రులు రాలేకపోయాను, సరే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం, ఇట్లాంటి సందర్భాలు అనేది మన ఇళ్లలో ఫంక్షన్లు కానీ ఇంకా వేరే వేరే అకేషన్లు జరుగుతూ ఉంటాయి కానీ ఇట్లాంటి చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇట్లాంటి మనం తప్పకుండా అటెండ్ అయ్యి సంతోషాన్ని అందరితో పాల్పంచుకోవడం, చిన్ననాటి తీపి కబుర్లు అన్ని గుర్తు చేసుకోవడం ఇట్లాంటి చేయడం వల్ల సొసైటీ కూడా మనం ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు మాత్రం. ఇదంతా ఒక 10th క్లాస్ బ్యాచ్లో కాకుండా ఒక కుటుంబంలో ఎప్పటికీ కలిసి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు ముగ్గురు పిల్లలు, ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ముగ్గురు పిల్లలు కాబట్టి ఒక భార్య ఉన్నది. స్టిల్ ఇప్పుడు ఒక 6 నెలల కొడుకు ఉన్నాడు. తర్వాత వచ్చేసి నేను వృత్తిపరంగా వచ్చేసి జర్నలిస్ట్గా కొనసాగుతున్నా మందమరలో, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాను ఉదయం దినపత్రికలో, అలాగే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూడా వర్క్ చేస్తాను. మనం అందరం మళ్ళీ ఇట్లా కలవాల్సిన క్షణాలు మళ్ళీ మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నా. మిస్ అయిన మిత్రులు అందరూ కూడా నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు ఫ్యామిలీస్ తోటి కూడా ప్లాన్ అరేంజ్ చేసుకుని అందరం కలవాలని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇలా జరగతుంది అనే దీనికి ఒక మూల కారణం మన మిత్రులు సుజాత గారు, శైలజ, నర్సింగ్, తర్వాత శ్రీకాంత్, మూల కారణం బీజం పడ్డది అక్కడ కలవాలి అనే ఒక ఆలోచనతో సరూప మరీ మరీ తన పేరు చెప్పమని కోరుకుంటుంది. కలవాలి అని ఒక బీజం పడ్డది అక్కడ, అక్కడ నుంచి మనం ప్లాన్ చేసుకుంటే ఇంతవరకు కొనసాగి 2 నెలల తర్వాత ప్రోగ్రామ్ విజయవంతంగా సక్సెస్ అయింది. మిగతా అని మళ్ళీ తర్వాత కలిసినప్పుడు మాట్లాడుకుందాం. బాయ్. ఓకే, థ్యాంక్ యూ. నేను అంత పొడుగు మాట్లాడా మాట్లాడు. ఏం మాటలు రా, నాకు మాట్లాడలేదు కానీ సంతోషంలో కడుపు నిండిపోయింది. కొంచెం టైట్ ఉండేది, ఇబ్బంది ఉంది, ఇప్పుడు మాట్లాడలేను, తర్వాత మాట్లాడదా? కాబట్టి నేను అంటే సింగిల్ ఎంప్లాయీ చేస్తున్నా ఇక్కడ హాస్పిటల్. నేను సింగిల్ ఎంప్లాయీని. నేను గుర్తుకు రాగానే వాడు చెప్తాను, ఇంకా వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతూ. నేను సతీష్ ని, మా మిత్రుడు పేదమ్మ. హాయ్, వెరీ గుడ్. నా పేరు సతీష్, రాసగల్ల సతీష్. ఏం మన్నవాని ఉంటా, ఆ పని ఆర్టిస్ట్ చేస్తాను. ఆ పని ఆర్టిస్ట్, ఈ పని కాదు ఆ పని కాదు, ఆ పని ఆర్టిస్ట్ చేస్తాడు, ఈ పని ఇక్కడే ఇస్తాడు. ఆర్టిస్ట్ చేస్తున్నా జాబ్ నేను. కొంచెం తక్కువగా మాట్లాడతాడు నా టిక్ ఫ్రెండ్, అందరు తిడతారు ఆయన గారు. నేను ఎప్పటికీ దగ్గర ఉండేది ఎప్పటికీ, ఎందుకంటే వీడు నాకు ఎవరు తిట్టలేదు, నువ్వే వాడిని తిట్టిస్తున్నావు. అందరు తిడతారు ఎందుకంటే వీడు ఎక్కువ తింటాడని తిడతారు, మాకు మీరు తక్కువ తింటాడు ఎప్పటికీ నాతోనే ఉంటాడు, ఎక్కువ నాతోనే ఉండేది అప్పుడు. మేమిద్దరమే అక్కడ 4 స్టూడెంట్లు అనమాట క్లాస్ లో, అందుకని మీరు మా ఇద్దరు దోస్తు వేరే, వాళ్ళందరూ చదువుకున్న దోస్తు అంతా వేరే, అది మా దోస్త అంతేనారా. మన జాగ్రత్త గుర్తులు ఇప్పుడు సార్ వాళ్ళు అన్ని వేసుకుంటారు. నేను ఇయ్యలేదారా తెలుసా, ఎప్పుడైనా తిన్న అయిపోయింది ఒక్కడిని తిన్నారా, ఒక్కడ తినలే ఎప్పుడు కూడా. మరమరాలు మేము మా పక్కకే సంచులు పెట్టేది, దాని పొక్కలు పొడిచి మేమే తినేది ఇద్దరం కలిసి. ఎప్పుడు కూడా చెరసంగా తిన్నాం ఇద్దరం, బ్యాగ్ లో కూడా చెరసంగా వేసుకుపోయేది. ఈ వీడియో చూసి ఇప్పటికైనా రాని వాళ్ళు కొంచెం సీరియస్ గా తీసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెచ్చుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది మా ఇక్కడ ఉన్న అందరి మిత్రుల తరపున కోరిక, అందరి మిత్రుల తరపున నా నుండి స్పెషల్ రిక్వెస్ట్.
దయచేసి అనాథ ఆదుకోండి. మా శ్రీకాంత్ ఉన్నది అయితే మా శ్రీకాంత్ కొంచెం హైలైట్ అయ్యానట మన ఛానల్ లో. శ్రీకాంత్ సరే శ్రీకాంత్ కొంచెం హైలైట్ అయ్యామంటే అప్పుడు చచ్చి పోతాడు అన్ని పక్క పడిచిండు. హైలైట్ ఏమంటాడు అదనమాట ఇది మా టెన్త్ బ్యాచ్ మా టెన్త్ ఫ్యామిలీ లాగా అన్నట్టు. ఫ్రెండ్షిప్ డే రోజు వీళ్ళకు బ్యాండ్ కట్టుకోవడానికి వీలుండదు కాబట్టి కలిసిన రోజే ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. అయితే అన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్ అన్ని తినడం జరిగింది. అందరు కూడా తనకే కట్టాలని కోరుకుంటున్నాం ఎందుకంటే నేనే కట్టుకుంటాను. ఎందుకురా కోటానికి అంతేనా? నేను ఎవరికి కట్టాలి ఎవరి మొక్క అయ్యో నీకే కట్టన్నా ఫ్రెండ్షిప్ బ్యాన్లు నడుతూనే ఉన్నాయి. ఫ్రెండ్షిప్ బ్యాన్లు ఏం లేవు నడుతూనే ఉన్నాయి. ఈ ఫ్రెండ్షిప్ బ్యాన్లు ఏందో కథ ఏందో నాకు నాలుగైదు వీలి నాకు నాలుగైదు వీలి రానోళ్ళకి కడతా మళ్ళీ వాళ్ళు బాధపడకుండా నేను నేను ఎవరండి పట్టుకున్నా ఇంకెక్క తక్కువ పడుతాను. వీడు సత్తిగాడు ఫోటో ఫోటో అంటాడు వర్షిని ఏమైంది తెచ్చిళ్ళు కాబట్టి నాలుగైదు ఎక్కువ కట్టిళ్ళు తన అదే బలవంత ఎవరికి ఎక్కువ బ్యాండ్లు ఉంటే అయితే తనే తెచ్చింది తెచ్చినాక ఇక తన కట్టకుండా ఎట్టుంటుందని అందరూ తనకే కడతాడు. ఇక దాన్నే తీసి బలం బలం అంటది నా బలం ఇక్కడ ఫ్రెండ్స్ అందరు కూర్చొని సరదాగా తినడానికి ఉన్నా అనమాట. ఉయ్యాలలో కూర్చు ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా ఉన్నది కాకపోతే మా వాళ్ళు ఇవిడు ఫోటో కోసం ముందే తిన్నాం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అయితే ఇక్కడ కూర్చున్నాం వల్లే మాకు వీళ్ళందరికీ కూర్చుండాలి మాకు సీట్లు లేకుండా మంచిదే అని మేము దీనిలో మంచోళ్ళం అంటే మంచోడు మంచోళ్ళు పెద్ద మంచోడు నేను ఇగో వీడు సెకండ్ మంచోడు వీడు మూడో మంచోడు. ఈ వీడియో మొత్తం మా ఇల్లు మంచోడు అలాగే వాళ్ళందరూ చిటికే పెట్టారు. అయితే నేను మంచోని కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డా ఎందుకంటే వాళ్ళందరూ కూర్చున్నారు వాళ్ళందరికి సీట్ ఇస్తా. అయ్యో ఇదే అక్కడ నేను చదువులో కూడా వీళ్ళందరినీ ముందు పంపించి నేను అక్కడ ఎన్నుకున్నా ఎందుకు ఎన్నుకున్నా లేకుంటే ముందు నిలబడు అది పరిస్థితి అన్నట్టు అందరు కూర్చున్నారు కాదు వీళ్ళకి అందరికి కాళ్ళకు అది గోడ కట్టాలి ఉయ్యాలని ఊగడానికి కాదు ఓన్లీ ఫోటో పోస్ కోసమే. అవును కానీ ఊగకండి కానీ ఒక ఫోటో దిగుండి వర్షం వస్తుంది మాకే మనతో కలకల ఆడిపిస్తాను మీరు కూర్చుంటే ఎందుకంటే మళ్ళీ ఉయ్యాలి ఊగి నెక్స్ట్ నీకు ఇయ్యాలి కదా ఉయ్యాలి అందుకని అయ్యి వద్దు వద్దు ఎందుకంటే నువ్వు ముందుకు వస్తావు నువ్వు మంచిగా పడతావు అందుకని వద్దు వద్దు ఇదండి రోజంతా ఫుల్ ఎంజాయ్ చేసినాము అంటే మా టెన్త్ ఫ్రెండ్స్ కాదు బావ టెన్త్ ఫ్రెండ్స్ ఎట్లా అనిపించింది ఏందనేది బావ చెప్పాలి. చాలా మంచి అనిపించింది చాలా రోజుల తర్వాత అందరు కలవడము అదొక ఎమోషనల్ లాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక కుటుంబం లాగా మేము రోజు రోజు ఇట్లా కలిసేది కదా అంటే పదవతర చదువుకున్నప్పుడు ఇట్లా కలిసేది కదా అందరం పాత విషయాలు అన్ని మాట్లాడుకుంటూ ఇట్లా కూర్చోవడం అట్లా చాలా మంచి అనిపించింది. ఒక రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ అనిపించింది అన్ని ముచ్చట్లు మాట్లాడుకుంటూ మా ఇంట్లో ఇట్లా అప్పుడు అట్లుండేది ఇప్పుడు ఇట్లుండేది అనేసి ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండ్ అసలు నిజంగా బాగుంటది కదా. అప్పుడు ఎప్పటికి చదువుల గురించి వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయి వీళ్ళు ఇట్లా చదివి కదా నేను ఎన్ని మార్కులు అనేది ఎప్పుడు చూడా ఎందుకంటే వీళ్ళు వచ్చిల్లా వాళ్ళు వచ్చిల్లా అందరూ వచ్చిల్లా అంటే అందరూ వచ్చిల్లా అంటే ఏదో ఏదో చూడడానికి కాదు
కానీ నాకైతే ఒకటి తెలిసింది బావ అప్పుడు మస్తు సైలెంట్ ఉండేదని. అవును సైలెంట్ ఉంటే ఇప్పుడు మాట్లాడతా అందరు పరిచయం అయ్యారు అనిపించింది. ఈ గెట్ టుగెదర్ ఇదంతా చూసి నాకైతే ఒకటి అనిపించింది, ఎవరు టెన్త్ ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఏ ఫ్రెండ్స్ బ్యాచ్ ఒకరితోనే ఖచ్చితంగా ఇటువంటి గెట్ టుగెదర్ ఉండాలి అని అనిపించింది. ఎందుకంటే మనం కుటుంబంతో ఏమన్నా దావతులు కానీ పెళ్ళిళ్ళు అయినప్పుడు కుటుంబ సభ్యులందరం కలుస్తాం, లేకపోతే పాత చుట్టాలందరినీ కలుస్తాం. ఫ్రెండ్స్ను కలిసే రోజు అంటూ ఎప్పుడు రాదు, అందరు ఒక దగ్గర అసలు చేరనే చేరరు. ఇట్లాంటి గెట్ టుగెదర్లు అనుకొని అందరు ఫోన్ నెంబర్లు దొరికి వాళ్ళ వాళ్ళ కుటుంబ సమస్యలు ఉంటాయి, ఒక రోజు టైం కేటాయించుకొని ఇట్లా కలిసి స్నేహితులు ఒక దావత్ చేసుకోవడం అనేది అసలు మంచి అనిపించింది. మీ గెట్ టుగెదర్ కూడా పెట్టి అదే మంచి ఫీల్ అనిపిస్తుంది కాబట్టి మీ గెట్ టుగెదర్ పెట్టి నన్ను విలువ, ఎందుకంటే నేను వీడియో చేయడానికి వస్తా, ఎందుకంటే నాకు వచ్చిన కాబట్టి. అమ్మా సాగ్గారెడ్డి దగ్గర ప్రయాలు, నీ ఫస్ట్ వాళ్ళందరూ పర్మిషన్ తీసుకుని ముందు నీకు పర్మిషన్ తీసుకోవాలి నువ్వు రావడానికి. అనిపించింది మా టెన్త్ బ్యాచ్ కూడా ఇట్లాంటి గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా పోతా కావచ్చు. అంత అప్పట్లో ఒక ఒక టైప్ మెంటాలిటీ అంటే అసలు మనకేం తెలియదు జీవితం గురించి. ఇప్పుడు లైఫ్ లో ఒక ఒక ప్రయాణంలో ఉండుంటాం, ఎక్కడన్నా ఒక చోట అయితే ఉండుంటాం కదా, ఆ పాత విషయాలు అవన్నీ మాట్లాడుతూ సరదా సరదాగా మంచి అనిపించింది. ఫుడ్ కూడా బాగుంది, నేను ఎవరు సెలెక్ట్ చేసినా కానీ సూపర్ ఉండే. అసలు బగారా రైస్ కానీ చికెన్ మటన్ పన్నీరు సాంబారు పెరుగు ఐస్ క్రీము ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టిర్రు. ఫుల్ అటు ఫుడ్ ఎంజాయ్ చేసినాం, ఇటు గెట్ టుగెదర్ ని కూడా ఎంజాయ్ చేసినాం, వీళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేసాను. నేను ఫుడ్ ని పట్టించుకోలేదు, అంటే ఫుడ్ ని ఫుడ్ లో అందరూ మంచిగానే తిన్నారు, మంచిగా తిన్నాను. నేను ఎక్కువ ఫుడ్ ని పట్టించుకోలేదు, అందరిని కలిసినాం అనే బాండింగ్ పట్టించుకున్నా. ఆడ క్రికెట్ ఆడినాం కదా, అది ఎక్కువ దానిలో ఎక్కువ సేపు ఉండడం జరిగింది. ఎందుకంటే అందరిని వదిలేసి ఆ క్రికెట్ ఆడబుద్ది అయితే నాకు ఎప్పటికీ అదే ఆయన ఆయన అందరినీ కలవడం ప్రతి ఒక్కరిని అంటే అసలు గుర్తు లేరు, అసలు కొందరైతే నాకు గుర్తు లేకుండే అట్లాంటిది అందరు ప్రతి ఒక్కరు అదే చూసుడుతోనే వాళ్ళ పేర్లు గుర్తొచ్చుండే అన్నట్టు ఇట్లా గుర్తొచ్చినాయి. అది చాలా మంచి అనిపించింది, ఇక చాలా ఎంజాయ్ చేసాం అంతే. ఇక ప్రతిసారి యూట్యూబ్ అని కెమెరా తీయవా, ఒకసారి ఇది పట్టుకోవా, అది తీయవా, ఇది తీయవా అని ఎప్పటి నేను బావను ఎప్పటి బతిలాడుకునేది. ఆ కెమెరా వెనుకున్న కష్టాలన్నీ నాకు ఈరోజు తెలిసినాయి, ఎందుకంటే అందరు కనబడాలని చెప్పేసి నేను ఫోటో తీయడం, నేను లేకపోతే మళ్ళీ వీళ్ళ దాంట్లో ఎవరో ఒకరు మిస్ అయ్యేటోళ్ళు. నేను అన్ని ఫొటోస్ వీళ్ళ మధురక్షణాలన్నీ క్యాప్చర్ చేసిన అదే ఈ వీడియో. వాళ్ళు ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటా ఉన్నా. అందరు మన ఎంకేటీ సబ్స్క్రైబర్స్ అన్నట్టు అందరూ వీడియోలు చూస్తూ ఉంటారట. నేను సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనుకున్నా కానీ ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా నేను వాళ్ళకి పరిచయం అంటే వాళ్ళు మాకు కొత్త, మేము వాళ్ళకి పరిచయం, అందరు ఇళ్లలో అందరు ఫోన్లలో మేము కనబడే వాళ్ళమే కదా, అందరు ఆల్రెడీ పరిచయం ఉన్నట్టే ఫ్రెండ్లీగానే మాట్లాడారు నాతో కూడా. అందరికి థ్యాంక్ యూ. ఎవరైనా గెట్ టుగెదర్ కి ఇట్లా గెట్ వాళ్ళ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అని చెప్పినప్పుడు ఎవరైనా వెళ్ళి కలవండి, ఎందుకంటే రాణాల గురించి ఎక్కువ బాధపడ్డారు వీళ్ళు, మిస్ అయిన వాళ్ళ గురించి ఎక్కువ బాధపడ్డారు. ఎందుకంటే ఈ వీడియో చూసి బాధపడతారు, నెక్స్ట్ ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెడితే తప్పుడే కొరికేస్తారు అని చెప్పి మేము అనుకుంటాను. కానీ ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఒకళ్ళు వీలైతుంది వీలు కాదు. ఇదండి వీడియో, ఇట్లా మా ఆయన టెన్త్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ వీడియో. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.